భారతీయ జనతా పార్టీ మళ్ళీ మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, ప్రధానిగా మళ్ళీ ప్రధానమంత్రిగా మళ్ళీ మోడీనే అంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, బీఆర్ఎస్ స్థానం ఎట్లా ఉండబోతోంది, బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీని ఇప్పటికి కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రజలు ఎవరిని పట్టించుకుంటారు, ప్రజలు గెలిపించినటువంటి ప్రభుత్వం ఒక దిక్కుంది, ప్రధాన ప్రతిపక్షంగా అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 4 సిట్టింగ్ స్థానాల్లో ఉంది, ఈసారి ఖచ్చితంగా 12 నుంచి 15 స్థానాల్లో గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో రామూర్తి గారు ఇక్కడ కేంద్రంతో ఒక లౌక్యం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రిసీవ్ చేసుకోలేదు, ముఖ్యమంత్రి స్థానంలో తలసాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ పంపించినటువంటి క్రమంలో, బట్ ఈరోజు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఈ రెండు వేరియేషన్స్ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు, ప్రతి సందర్భంలో అది ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. కాళేశ్వరం విషయం అయితేనేమి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తాం, మైక్ ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానమంత్రిని ఏకంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన ప్రోటోకాల్ ప్రకారం మర్యాద ప్రకారం రిసీవ్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఒక పోలిక మాత్రం కనిపిస్తోంది. బట్ ఈ ఎన్నికల్లో అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 100 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఈ 100 రోజులు కూడా కనీసం పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు, పార్టీ నాయకులు వెళ్తుంటే కనీసం ఒక హడావుడు కూడా లేదు, వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం కనిపించట్లేదు, ఎక్కడ పెద్ద నాయకత్వం పోయి వాళ్ళను ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. పోతే పోని అనుకుంటున్నారా, ఈ ఓటమిని ముందే ఒప్పుకుంటున్నారా, ఏం చెప్తారు? అలా ఏం లేదండి. ఇప్పుడు రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం జరిగితే అలాంటి సందర్భంలో మాత్రమే కేసీఆర్ గారు మోడీ గారిని కలవలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన సందర్భాల్లో కూడా అవి చూసాము, కరోనా సమయంలో వచ్చారు, అంతకుముందు వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, మనం కూడా వెళ్ళలేదు, కొన్ని సందర్భాలు ఇచ్చినా కూడా మనం వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరెవరు దోస్తాను ఎందుకన్నది ఇప్పుడు హుజరాబాద్ లో బయటపడ్డది, కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడిగా ఒక అభ్యర్థికి సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ఇంకొకటి మీకు చూస్తాను, మరోసారి బయటపడ్డ బీజేపీ దోస్తాను, ఇది భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బీజేపీ అండి. మంచిగా పంచుకుంటున్నారు, మంచి కలిసి ఉండండి, ఓకే కలిసి ఉండొద్దు అంటలేను, రాష్ట్రంలో మిత్రులు మళ్ళీ కేంద్రం వరకు వచ్చారు శత్రువులు అవుతుంది, సరే మీ రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజలకు మాత్రం తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. ఎందుకంటే మొన్నటిదాకా మా మీద పడి ఏడ్చిండు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని వీళ్ళు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని వీళ్ళు, ఇప్పుడు ఎవరు ఎవరు అన్నది ఇప్పుడు తెలుస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ 17 స్థానాలలో ఒక స్థానం వదిలేసి ఆ 16 స్థానాల్లో ఏ విధంగా పోటీ ఉంటుంది, ఏ విధంగా అయినా ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుంటే ముందే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడేమీ అది మొత్తం పోయింది, అధికారం పోయినంత మాత్రం ఇంతకుముందు మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు వెయిట్ చేసి, దాదాపు 2 దశాబ్దాలు బీజేపీ పార్టీ వెయిట్ చేసి, అంటే బీజేపీ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుందామా? అధికారం ఉంటేనే ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు తెలుసు, మా పార్టీని పురోవైభవం ఎట్లా తీసుకొచ్చుకోవాలో మాకు తెలుసు, మా చర్చలు ఏమి జరుగుతున్నాయి మాకు తెలుసు, మేము మీడియా ముందు చెప్పిన అవసరం లేదు, ఇంటర్నల్ గా జరిగే విషయాలను మేము బయట పెట్టిన అవసరం లేదు, మేము బలంగా 100% ఇప్పుడు ఏ విధమైన పోటీ ఇస్తామో, ఏ విధమైన రిజల్ట్ వస్తాయో, రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీ ఏ విధంగా చూస్తారు, ఎందుకంటే మార్పు అనుకున్నారు, ఆ మార్పు ఏంటన్నది ఇప్పుడు చూస్తున్నారు. కళ్ళాలకు పోతే కనబడుతుంది మార్పు, బోర్లకాడికి పోతే కనబడుతుంది, నీళ్ళకాడికి పోతే కనబడుతుంది, కరెంట్ దగ్గర కనబడుతుంది, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఏమన్నట్లేదు 100 రోజులు వెయిట్ చేస్తాం, వారు 100 రోజుల తర్వాత అన్నారు, 100 రోజుల తర్వాత మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, మా పార్టీ ఓటమిని అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమి బీఆర్ఎస్ పార్టీకి భారీ ఓటమి ఏదైతే ఉందో ఇది తగ్గింది అన్ని. మేము కూడా 30 స్థానాల్లో ఓడిపోయినాయి కూడా, 5,000 10,000 మధ్యలో ఓడిపోయాం. ఓటమిని ఎమ్మెల్యేల ఖాతాలో వేస్తున్నారా, ఓటమి ఎమ్మెల్యేల ఖాతాల్లో వేస్తున్నారా, లేదంటే ఓటమి కేసీఆర్ కుటుంబం మీద వేస్తున్నారా? లేదండి, ఇప్పుడు ఎక్కడెక్కడ మీకు ఎమ్మెల్యేలు ఎంతమంది ఓడిపోతున్నారో ముందే తెలుసు. ఎర్రవేల దయాకర్రావు ఆనాటి మంత్రి కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది, ఒక 25-30 సీట్లు మారిస్తే గెలుస్తామంటూ కూడా. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుందా? శ్రీకాంత్ గారు, ఎప్పుడైనా ఎవరైనా కూడా పార్టీ సుదీర్ఘంగా 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కొంత వ్యక్తుల మీద రావడం కరెక్టే, కొన్ని ఎన్ని ఇప్పుడు మిస్టేక్స్ ఉంటాయి, మిస్టేక్స్ మా ఏందో మాకు తెలుసు, మేము బహిరంగంగా చెప్పవలసిన లేదు, మా ఇంటర్నల్ గా మేము సరిదిద్దుకుంటున్నాం, 100% మేము మళ్ళీ బ్యాక్ అవుతాం, ఏదైనా ఏ పార్టీ అయినా బ్యాక్ అయింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ బ్యాక్ అయింది, బీజేపీ కూడా బ్యాక్ అయింది, ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన జరుగుతుందో, ఇప్పుడు పరిపాలన ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే, ఇప్పుడు నేను అంటున్నా
ఇప్పుడు జనరేటర్ ప్రభుత్వం నడుస్తుంది, కరెంటు ఆల్రెడీ 5 శాతం 10 శాతం పోతుంది. ఇప్పుడు కొన్ని కొన్ని లైవ్లలో కూడా కరెంట్ పోతుంది. వాళ్ళకు కరెంట్ లేదని కాదు, కరెంట్ ఉంది కానీ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేయాలి. మేనేజ్మెంట్ చేయాలి, ప్రజలకు మంచి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం, కానీ చేత కాక పడిపోతే మా సంబంధం ఏం లేదు, మేమేం చేయలేం దాన్ని. బట్ ఇంకొకటి, ఇప్పుడు ఓన్లీ పార్టీ ఉంటేనే, ఒక నిమిషం పార్టీ ఉంటేనే గెలుస్తారు అభ్యర్థులు అనుకుంటే, ఇప్పుడు బండి సంజయ్ గెలిచినప్పుడు కూడా అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉంటాయి. ఇప్పుడు వ్యక్తులను చూస్తాం ఏంటంటే, ఏ వ్యక్తి ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు, ఇప్పుడు త్రిముఖ పోటీ ఉన్నది, త్రిముఖ పోటీలో ఎవరు బయటపడతారు, ఏ విధంగా బయటపడతారు అన్నది మనం సామాన్యంగా ఆలోచిస్తే బయట తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు వెరైటీ ఎన్నికలు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, మేము 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళం, గ్రౌండ్ లో మాకు కార్యకర్తలు ఉన్నారు, ఒక పార్టీకి లేరు. ఒక పార్టీ ఇప్పుడు ఇప్పుడు పుంజుకుంటుంది. ఇప్పుడు మాదైతే ఏ విధంగా అయితే మీరు అన్నట్టు ఓవర్లోడ్ అయిందో ఒకప్పుడు, ఇప్పుడు ఆ చెయ్యి కూడా ఓవర్లోడ్ అవుతుంది. సరే, ఏ విధమైన రిజల్ట్ వస్తుందో, ఓవర్లోడ్ వల్ల ఏ విధమైన రిజల్ట్ వస్తాయో మనం గతంలో కూడా చూసాం, మొన్న కూడా చూసాము. ఇప్పుడు ఎవరిది ఓవర్లోడ్ అవుతుంది, ఏ విధంగా అవుతుంది, సరే ఇవన్నీ మనం చర్చించుకుందాం. ఎలక్షన్ ఓవర్లోడ్ కూడా వచ్చి చేరిన వాళ్ళు కాదు, తీసుకొచ్చుకున్న వాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం వచ్చి చేరుతున్నది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్కడ చిన్న విషయం చెప్తా వినండి, నవ్వద్దు చెప్తా. ఇప్పుడు ఏంటంటే, మా దగ్గర ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను, మాకు సంబంధించిన వాళ్ళు దొంగలు లంగలు అని తిట్టారు. మరి అప్పుడు వాళ్ళు ఇప్పుడు లోపల తీసుకున్నప్పుడు ఎందుకు అనట్లేదండి? ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు దొంగలు అవుతారు, అక్కడ పోవంగానే సుధాపూసలు అవుతారా? కరెక్ట్ కాదు. ఏంటంటే, వ్యక్తిగత కారణాల వల్ల పార్టీలు మారుతారు. పార్టీ ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీలు అంటే వాస్తవంగా మారడం, అటు పోవడం ఇటు పోవడం రాజకీయంలో కామన్. కానీ వ్యక్తిగత ప్రయోజనం వల్ల వచ్చిన వాళ్ళు ఏట్ల గలబట్టాపిన ఆగరండి. రాజకీయాల్లో అది కామన్, పార్టీలు మారడం వెరీ కామన్. బట్ ఆ పార్టీ మారుతున్నటువంటి క్రమంలో కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు మేము ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నామో మా ఇంటర్నల్ గా మాకు తెలుసు. మేము ఎవరెవరకు ఫోన్ చేస్తున్నాం, ఎక్కడ పోయేటప్పుడు పోయేటో వాళ్ళు మాకు అవసరం ఉంటే కాల్ చేస్తున్నాం, అవసరం లేదనుకుంటే మా లైట్ తీసుకుంటాం. ఓపెన్ రైట్ నరసింహారెడ్డి గారు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి బిడ్డని గెలిపించుకోవడానికి నిజామాబాద్లో మాండ వెంకటేశ్వరరావు గారి ఇంటికి పోయినటువంటి వ్యక్తి ఒక దేశ ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే, ఆ దేశ ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి టైం లేనటువంటి ముఖ్యమంత్రిని మీది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ ప్రజలు తిరస్కరించారు కాబట్టి. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేతలు కానీ, మీ ఇంతకుముందు అన్నారు ఫోన్ చూపించి, అన్నా భువనగిరిలో జరిగినటువంటి మున్సిపల్ అవిశ్వాస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ, ఈ రోజు రాష్ట్రంలో, ఆ రోజు మొన్న జరిగినటువంటి 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కుమ్మక్కయ్యి ఎంపీపీలని మున్సిపల్ చైర్మన్లని కైవసం చేసుకున్నటువంటి చరిత్ర ఉందా లేదా? మీకు జిల్లా పరిషత్ చైర్మన్